హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది అనేసరికి అందరికీ భయం భయంగా ఉంది కదా. నేను మీకు ఎప్పుడో చెప్పిన డెలివరీ పీరియడ్ అనేది ఆ టైం అనేది మేనేజ్ చేయడానికి బలగాల బలగాల అవసరం లేదులా, మనం ధైర్యంగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పిన. అప్పుడు మీరేమన్నారు, కొంతమంది అందరు కాదు చెప్పినవుతి ఇలాంటి టైంలో అందరి సపోర్ట్ కావాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది, లేకుంటే కష్టమవుతుంది, చెప్పుడుకేంది ఎవరైనా చెప్పొచ్చు అని అన్నారు. ఇప్పుడు కండిషన్ ఎట్లుంది? ఇప్పుడు కనుక ఎవరైనా పుట్టింటికి వెళ్ళొచ్చులే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే అటోలు ఇటు పోయేటట్టు లేదు, ఇటోలు అటు పోయేటట్టు లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉండాలి. దానికి కావలసిన జాగ్రత్తలు, ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని మనం రెడీగా ఉండాలి. దేవుడి దయవల్ల మధ్యలో ఎవరైనా వచ్చి జాయిన్ అయిపోయి మనకి హెల్ప్ చేసినట్టే మహాభాగ్యం. కానీ అలా జాయిన్ అవ్వకపోయినా సరే అన్ని పనులు మనం సొంతగా మేనేజ్ చేసుకోవడానికి అని చెప్పేసి రెడీగా ఉండాలి. అలాంటి కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నా. మీరు కనుక ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఆల్మోస్ట్ 8th month అయిపోవడానికి వస్తుంది, 9th నెల స్టార్ట్ అవ్వబోతుంది అని అంటే ఏ నిమిషంలో ఏమైనా జరగవచ్చు. అంటే ప్రమాదం జరుగుతుంది, చెడు జరుగుతుంది అని నేను చెప్తలేను, అంటే డెలివరీకి రెడీగా ఉన్నట్టు అర్థం. ఏ టైంలో ఏమైనా జరగవచ్చు. కొంతమందికి ప్రీ మెచ్యూర్ డెలివరీ అనేది అవుతుంది. సో అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిన పని పిల్లలకి కావాల్సిన బట్టలు, అదేవిధంగా మనకి కావాల్సిన బట్టలు మనం రెడీ చేసుకోవాలి. ఈ బట్టలు రెడీ చేసుకోవాలని నేను ఎందుకు అంటున్నా అంటే, అలమారాలు ఉన్న బట్టలు తీసి మడత పెట్టి పెట్టెలు పెట్టుకోవడం అంత పెద్ద విషయమా అంటే కాదు. బట్టలు మనం తీసుకెళ్లేవి ఉతికి డెటాల్లో ముంచి తీసి స్టెరిలైజ్ చేసి పెట్టుకున్న బట్టలు అయి ఉండాలి, కొత్త బట్టలు అయి ఉండదు. పిల్లలకి వేసే బట్టలు దాదాపు 2-3 సార్లు ఉతికి స్టెరిలైజ్ చేసి డెటాల్లో ముంచి తీసిన బట్టలు అయి ఉండాలి. కాబట్టి ఇవి మనం ఆల్మోస్ట్ 8th నెల అయిపోతుంది అనగానే బ్యాగ్ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం ఇంకా బొచ్చడి టైం ఉంది కదా, రేపు హాస్పిటల్కి పోవడం అనేటప్పుడు ఇవాళ పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటే మనం ఏం పెళ్ళికి పోతలే. పెళ్ళికి పోవడం అంటే రేపు డేట్ కాబట్టి రేపు ఇవాళ పోతే సరిపోతుంది, ఇవాళ సర్దుకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు. కానీ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అనేది అట్లా కాదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎలా అయినా రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు, ఇప్పుడు మిస్క్యారేజ్ అయినప్పుడు ఇట్లా జరుగుతుంది ఇట్లా అని తెలియదు కదా మనకు, అసలు ఎలాంటి ప్రిపరేషన్ అనేది లేకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తీసుకురమ్మని ఒకరిని పంపిస్తే చినిగిపోయిన నైటీలు బయట వారేద్దామని చెప్పేసి నేను పక్కకు తీసిపెట్టిన నైటీలు అన్నీ మొత్తం తీసుకొని వచ్చిర్రు. ఇక తీరా హాస్పిటల్లో ఉన్న తర్వాత స్కానింగ్కో ఆ రిపోర్ట్లు దేనికో ఈ టెస్టులు చేయనికో రూమ్ల నుంచి బయటకు అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా. చినిగిపోయిన బట్టలు వేసుకొని బయటకు ఎట్లొస్తుందని చెప్పుర్రి. అందుకని చెప్పి పోయి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాల్సి వచ్చింది. అయితే చిన్న చిన్న విషయాలే ఇవి, చిన్న చిన్న విషయాలే కదా. బట్టలు దేవుందిలో ఎవరైనా తీసుకొస్తారులే అని మనం అనుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితులలో మీరు మీ అత్తమ్మ వాళ్ళతో కనుక ఉంటున్నట్టయితే ఓకే పర్వాలేదు, ఎవరో ఒకరు తెచ్చిస్తారు. కానీ అట్లా కాకుండా ఇటు తల్లిదండ్రులతో కాదు అటు అత్తమామలతో కాకుండా మీరు జాబ్ పర్పస్ ఒక దగ్గర వేరే దగ్గర ఉన్నారని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో మీ బట్టలు ఎక్కడ ఉన్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి అనే విషయం కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదు. ఈవెన్ మీ అమ్మ అయినా సరే తెలియదు, అర్థం కాదు. ఇక మనమున్న కండిషన్లో ఇక్కడ ఉన్నాయి, ఫలానా దగ్గర ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకురండి, ఇక్కడ ఈ అలమారాలు పెట్టినా అని మనం చెప్పలేము. కాబట్టి ఈ చిన్న చిన్న పరిస్థితులు అనేవి మిగతా వాళ్ళని మిమ్మల్ని భయంకరంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి 8th నెల ఆల్మోస్ట్ అయిపోయింది, 9th నెల స్టార్ట్ అవుతుంది అనగానే మీకు కావాల్సిన అన్ని వస్తువులు మీరు ప్యాక్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఇక ఇంకొక విషయం, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇల్లు ఎప్పుడు కూడా డెలివరీకి మనం వెళ్తున్నాము అంటే హైజెనిక్గా ఉండాలి, చాలా అంటే చాలా హైజెనిక్గా ఉండాలి.
అంటే కంప్లీట్గా ఇల్లు ఒక డీప్ క్లీన్ అనేది మనం ఆల్మోస్ట్ 8th మంత్ 9th మంత్ స్టార్ట్ అవ్వగానే చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మనం చేసుకోలేం. అదేవిధంగా ఈ మూలల నుంచి చీమలు రావటం, అట్లనే బొద్దింకలు రావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే అవన్నీ కూడా మనం డెలివరీకి ముందే అన్నీ క్లియర్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక హాస్పిటల్ బ్యాగ్లో ఏమేం పెట్టుకోవాలి, ఏమేం సర్దుకోవాలి అనేవి ఒక ఐడియా ప్రకారంగా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే మీకు మీ అందరితో షేర్ చేసుకుంటా. దానికంటే ముందు ప్రీ ప్లాన్డ్గా ముందే చేసుకోవాల్సిన ఏంటంటే బెడ్షీట్స్ మీకు కావాల్సినవన్నీ ఉతికి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటిదంటే మీరు వేసుకునే నైటీలు వేసుకుంటారా, హాస్పిటల్లో ఉండేటప్పుడు చీరలు కట్టుకుంటారా అనేది చూసుకొని ఇవి సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా కొత్తవి కనుక కొనుక్కొని ఉంటే కనీసం 4-5 సార్లు వేసుకొని వాటిని వాష్ చేసి నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా పిల్లలకి ర్యాషెస్ అట్లాంటివి వస్తాయి. పిల్లలకి కొత్త బట్టలు వేసినా కాదు, మనం కొత్త బట్టలు వేసుకున్నా కూడా మనం వాళ్ళని పట్టుకొని పాలిస్తాం కాబట్టి దానివల్ల కూడా పిల్లలకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బ్యాగ్లో పెట్టుకోవాల్సిన అన్ని వస్తువులు కూడా నీట్గా ఉతికి రెడీ చేసి పెట్టుకోండి. ఇక మనం రాబోయే రోజులలో ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మనిషి ఒంటరి పోరాటానికి సిద్ధపడి ఉండాలి. మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నా కండిషన్ నేను చెప్తా. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు మార్చి నెలలో కేరళకి వెళ్ళారు. అంటే అక్కడ అత్తమ్మ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉంది చూడడానికి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. తీరా వెళ్ళిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయినరు, వాళ్ళిట్టు రాలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నా డెలివరీ ఏమో 6th మంత్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి కండిషన్లో? అందుకని చెప్పేసి సందర్భాలు ఏ క్షణంలో ఎలా అయినా తారుమారవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కానీ ముందు మనం ఒంటరిగా అన్ని పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాతనే వేరే వాళ్ళ సహాయం గురించి మనం ఆలోచించాలి.